తదుపరి కర్కాటకరాశి. కర్కాటకరాశి వారికి ఈ వారం గ్రహగతులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. చెల్లించవలసిన చెల్లింపులకు గాను ఒత్తిడి అధికమవుతుంది. మీకు రావాల్సిన బకాయిలు వాయిదాల్లోనే ఉంటాయి. పని కొంత నిదానంగా సాగి చివరికి అనుకూలమైన మలుపు తిరుగుతూ ఉంటుంది. ఆభరణాలు డాక్యుమెంట్స్ భద్రత గురించి జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎవరు మీ వారో ఎవరు మీ వారు కారో తెలుసుకోవడం చాలా కష్టసాధ్యమవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త స్కీములు ప్రవేశపెడతారు. వివాదాస్పదమైన అంశాలను సానుకూల పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. స్త్రీల వల్ల విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇందువల్ల చిన్న చిన్న తగాదాలను ఆదిలోనే నివారించగల వారు అవుతారు. ఈ రాశివారు నిత్యం హనుమాన్ చాలీస పఠించడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా నిరుద్యోగులైన విద్యావంతులకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా విసిగిపోయిన వారికి మానసికంగా శారీరకంగా ఎక్కువగా ఒత్తిడి ఉన్న ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని వదులుచుకుందామని చెప్పిన ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. శుభకార్యాలు ముడిపడతాయి. మీరు అనుకున్నటువంటి సంబంధం ఎట్టకేలకు కుదురుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి. ఏ కోణంలో చూసినా మీ వైపు తప్పు లేకుండా సక్రమంగా ప్రవర్తించాలని చెప్పని నిర్ణయించుకొని అదేవిధంగా ప్రవర్తిస్తారు. శత్రువర్గానికి ఎలాంటి ఆయుధం లేకుండా చేస్తారు. ఎదుటి వాళ్ళు విమర్శించడానికి వీలు లేనటువంటి పరిస్థితి కల్పిస్తారు. 10 రూపాయలు మీ పోయినా కానీ మంచి కోసం పాకులాడతారు కానీ మంచి పేరు సంపాదించుకోవాలని పాటుపడతారు కానీ డబ్బుల కోసం మీరు ఆశించరు. మీ సిద్ధాంతాలు నమ్ముకోరు. మీ అంతరాత్మ సాక్షి విరుద్ధంగా ఎలాంటి పని చేయరు.